మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంకొక మంచి డిజైన్ చూపిస్తున్నాను. చాలా ఈజీ అనమాట. దానికి కావాల్సినవి ఇలా రెడ్ క్రిస్టల్ బీడ్స్, అలాగే డ్రమ్ షేప్లో ఉన్న ఇలా అనమాట, డ్రమ్ షేప్లో ఉన్న ఇట్లా. ఇలా ఇలా ఉంటుంది డ్రమ్ షేప్ అనమాట ఇది. అలాగే టూ కలర్స్ కుచ్చులు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఇంచెస్ లెక్కన పెట్టేసుకోండి. ముడి అనేది ఇలా వేసేసేయాలి. ఇలా దగ్గరికి ఇలా నేసేసి ఫస్ట్ పింక్ బీడ్, తర్వాత డ్రమ్ బీడ్, మళ్ళా పింక్ బీడ్, ఇలా ఇలా మూడు తీసుకోవాలి. ఇలా మూడు తీసుకున్న తర్వాత మళ్ళీ కుచ్చు తీసుకోవాలి. ఇలా కుచ్చు తీసేసుకొని మళ్ళా పింక్ బీడ్ తీసుకొని, ఈ పింక్ బీడ్లో మీరు క్రిస్టల్ అయినా యూస్ చేసుకోవచ్చు, రోజ్ బీడ్స్ యూస్ చేసుకోవచ్చు, తర్వాత ముత్యాలు యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శారీ వచ్చి మొత్తం ఇలానే పింక్ ఉంది, మీకు శారీ మళ్ళీ చూపిస్తాను. డ్రమ్స్ వీణా ఉందన్నమాట శారీ, అందుకోసమనే నేను ఇలా చూస్ చేసుకున్నాను. మీ శారీ డిజైన్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు ఇలాంటి శారీస్ వచ్చినాయనుకోండి మనము ఈజీగా, ఎంత లేదన్నా ఒక 3-4 శారీస్ అయినా డైలీ వేసుకోవచ్చు అనమాట. కుచ్చులు రెడీగా చేసి పెట్టుకున్నామంటే మనం త్వరగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బీడ్ ఇలా తీసేసుకొని ఇలా పట్టుకొని చూడండి, ఇలా ఇలా పట్టుకొని ఈ పక్కనే కింద నుంచి పైకి ఇలా ఇలా తీసేసేయండి. ఇలా అనేసి మళ్ళీ కింద నుంచి కొంచెం ఇది ఇలా పట్టుకొని ఇక్కడ పైన 2 సార్లు ఇలా నాట్ వేసేస్తే గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా అలా బ్యాక్ సైడ్ తిప్పేసి మరి ఇలా ఇట్లా ఇట్లా పెట్టేసి అలా వేసి మళ్ళీ ఇట్లా కట్ చేయడం అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీ అనమాట. ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి. పింక్ డ్రమ్ బీడ్ మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రము ఈ డ్రమ్ బీడ్స్కి సూట్ అయ్యేవే తీసుకోవాలన్నమాట. అంటే ఇట్లా ఇట్లా ఈ డ్రమ్ బీడ్స్కి, ఈ పూసకి, ఈ హోల్కి ఉంది, ఈ హోల్కి దీనికి కరెక్ట్గా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి వేయడానికి వస్తుంది అన్నమాట. ఇలా ఇప్పుడు కుచ్చు, మళ్ళీ ఒక పింక్ బీడ్, పింక్ బీడ్ ఇలా తీసేసుకొని సారీ ఈ క్రిస్టల్లో, ఈ డ్రమ్ బీడ్లో నుంచి మనము బ్యాక్కి వచ్చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఒక పింక్ బీడ్ ఇలా తీసేసుకొని పక్కనే కొద్దిగానే ఇట్లా సారీ ఫ్రెండ్స్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటుంది అప్పుడప్పుడు, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఇందాక కరెక్ట్గానే ఎక్కిచ్చాను, మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ తీయాల్సి వచ్చేసింది. ఇట్లా చూడండి,
పింక్ బీడు, డ్రమ్ బీడు, మళ్ళా బీడు, కుచ్చు, మళ్ళా బీడు. ఇందాక నేను తీసుకోలేదు బీడు, ఇలా పైనుంచి ఇలా తీసేసి ఏ పింక్ బీడు కూడా ఇలా పెట్టి ఉన్న పక్కన ఇలా ఇలా చేసేసి మళ్ళీ ఒక గట్టిగా అనేసి ఇట్లా ముడి వేసేసేయాలి. బ్యాక్ సైడ్ తిప్పి ఇలా అనేసి దీని లోపల నుంచి ఇలా తీసేసేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు శారీ ఎలా ఉండేది అనేది చూపిస్తాను చూడండి. మొత్తం అయితే ఇలా ఉంటుంది చూడండి, ఇలా చూసారు కదా. శారీ అయితే ఇట్లా డ్రమ్ము ఇట్లా వీణ వచ్చిందన్నమాట, అందుకోసమైన నేను ఈ ఇక్కడ గోల్డెన్ పింకే ఉంది, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, బ్లూ వేసినామంటే అసలు కనపడదని చెప్పి జస్ట్ ఇంకా నేను ఇలా పింక్ అండ్ గోల్డ్తో ఇట్లా ఇలా తయారు చేశాను అన్నమాట. నచ్చితే కన్నా మీకు ఫ్రెండ్స్కి రిలేట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నా ఈరోజు వీడియో ఇదే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.